హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయటం ఏమంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర బదిరా పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు 2023-24 సంవత్సరానికి అడ్మిషన్లు వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మీ మండలాల్లో కానీ మీ గ్రామాలలో కానీ లేకపోతే మీ తెలిసిన వారికి బదిర విద్యార్థులు ఎవరైనా ఉంటే, అంటే మోగ చెవుడు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల అలిపిరి వద్ద ఉన్నది. అలిపిరి వద్ద అలిపిరి ఎంట్రన్స్ స్టెప్ దారికి పక్కనే అన్నమాట ఈ స్కూల్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ తెలిసిన విద్యార్థుల్ని జాయిన్ చేయించేందుకు ప్రయత్నించండి. ఇక్కడ ఈ వెంకటేశ్వర బదిర పాఠశాలలో పిల్లలకు ఉచిత భోజనం ఉంటుంది, హాస్టల్ వసతి కూడా ఉంటుంది. కాబట్టి ఆ బదిర విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువు నేర్చుకోవటం ఎంతో అవసరం. కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయాన్ని, మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తే మీరు ఆ విద్యార్థులకు మంచి ఉజ్వల భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ బదిరి విద్యార్థుల కంటే మోగా చెవుడు విద్యార్థులకి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి భోజనం పెడుతుంది, హాస్టల్ వసతి ఇస్తుంది. లేకపోతే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. గ్రామాలలో మరియు మీ మండల కేంద్రాలలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆ బదిరి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు అడ్మిషన్లకు ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో 2023-24 అడ్మిషన్లకు 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు జాయిన్ చేపించాలని ఈ వీడియో ముఖంగా నేను కోరుతున్నాను. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్లు నేను ఈ వీడియోలో మీకు పొందుపరుస్తాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు డైరెక్ట్గా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ వాళ్ళని సంప్రదించి మీ పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల అలిపిరి మెట్టిదావ పక్కనే రైట్ సైడ్ వస్తుందన్నమాట. రుయాస్పట్ల నుండి అలిపిరికి వెళ్ళేటప్పుడు మెట్టుదారు వస్తుంది. ఆ మెట్టుదారికి రైట్ సైడ్ ఈ యొక్క వెంకటేశ్వర బదిర పాఠశాలన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు తిరుపతికి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ స్కూల్లో కూడా మీరు సంప్రదించి మీ పిల్లలను అక్కడ జాయిన్ చేయించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయటం ఏమంటే, మోగా చెవుడు పిల్లలు అంటే బదిర విద్యార్థులు వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు వాళ్ళు చదువుకుంటేనే వాళ్లకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. తెలియని వారందరికీ కూడా తెలియజెప్పాలని కోరుకుంటూ ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.